చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే సర్ఫేసెస్ మీద లైక్ మిల్క్ ప్యాకెట్స్ కొనుక్కొస్తాము, కూరగాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని ఇంటికి వస్తాము, వాటన్నిటి మీద ఒకవేళ COVID-19 తాలూకు వైరస్ ఏమైనా ఉంటుందా, తర్వాత బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయాలన్నా చాలా విషయాల్లో భయపడుతూ ఉన్నారు. ఈవెన్ బయట వాకింగ్కి వెళ్ళాలన్నా కూడా ఒకవేళ ఆ ఎయిర్లో ఏమైనా COVID-19 తాలూకు వైరస్ ఉందేమో అన్న భయంతో ఉన్నారు. సో దీని గురించి ఏమంటారు, ఈ మధ్య కొత్తగా నేను విన్నాను, ఫోన్లో మాట్లాడినా కూడా ఫోన్ లైన్ ద్వారా కూడా వస్తుందేమో అని భయపడుతున్నారు. ఆ తర్వాత అగైన్ వాటర్ నుంచి కూడా. సో ఈ సోర్స్లన్నింటి మీద ఎంతకాలం, అంటే ఈ సర్ఫేసెస్ మీద ఎంతకాలం ఈ వైరస్ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నారు ఎవ్రీబడి, ఆ తర్వాత ఇది దీని గురించి మీరు ఏమైనా రీసెర్చ్ ఏమైనా జరిగిందా దీని గురించి, దాని గురించి మాకు వివరిస్తారా? తప్పకుండా. సో సర్ఫేసెస్ మీద వైరస్ ఎంతవరకు ఎంతకాలం బతుకుంటుంది అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, అందరికీ కూడా సందేహం ఉంటుంది. సో అందుకని ఒక ఒక రీసెర్చ్ గ్రూప్ వాళ్ళు ఒక స్టడీ చేశారు. అయితే మనం ఈ బయట రోడ్ల మీద లేకపోతే షాప్స్లో మార్కెట్లో ఈ వైరస్ని మనం పెట్టి ఎంతకాలం బతుకుంటుందో టెస్ట్ చేయలేదు కాబట్టి, ఎందుకంటే అది హెజార్డస్గా ఉంటుంది. వాళ్ళు ల్యాబ్లో ఇట్లాంటి కండిషన్స్ సిమ్యులేట్ చేసి సర్ఫేసెస్ మీద ఎంతవరకు ఎంతకాలం ఈ వైరస్ బతికొండొచ్చు అని ఒక స్టడీ చేశారు అనమాట. దాన్ని బట్టి వాళ్ళకి ఏమర్థమైందంటే గాల్లో అంటే ఎయిర్లో రఫ్గా అరౌండ్ 3 గంటల పాటు ఈ వైరస్ బతికుండే అవకాశం ఉంది. అట్లాగే సర్ఫేసెస్ అంటే ముఖ్యంగా ప్లాస్టిక్, స్టెయిన్లెస్ స్టీల్ వీటి మీద 2 నుంచి 3 రోజుల వరకు వైరస్ బతికుండే అవకాశం ఉందని వాళ్ళు నోటీస్ చేశారు అనమాట. అట్లాగే ఈ కార్డ్బోర్డ్ మీద ఒక 24 అవర్స్ వరకు 24 గంటల వరకు వైరస్ బతుకుంటుంది అని వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అయితే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ల్యాబ్లో ఒక సెట్టింగ్స్ని క్రియేట్ చేసి వాళ్ళు టెస్ట్ చేశారు. కానీ బయట మనకి అనేక అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అంటే ఎండ ఎక్స్పోజ్ అవుతుంటుంది, దాంట్లో యూవీ రేస్ ఉండొచ్చు. సో దీనివల్ల ఈ ల్యాబ్లో ఉండే ఫైండింగ్స్ మే నాట్ ఎగ్జాక్ట్లీ ట్రాన్స్లేట్, ఇంతసేపే వైరస్ బతుకుంటుందని మనం ఖచ్చితంగా చెప్పడం కష్టం. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని గంటల పాటు కనీసం ఇక ఒక మనిషి ఇన్ఫెక్ట్ అయిన మనిషి వాళ్ళ డ్రాప్లెట్స్లోంచి వైరస్ బయటకు వచ్చి సర్ఫేస్ మీద ల్యాండ్ అయిన తర్వాత కనీసం కొన్ని గంటల పాటు బతుకుంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు ఈ సెల్ ఫోన్ లైన్ ద్వారా వస్తుంది అనేది కంప్లీట్గా అపోహ మాత్రమే. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ లైన్లోంచి వైరస్ రావడానికి ఎట్లాంటి కనెక్షన్ లేదు, అసలు వైరస్ అట్లా వ్యాపించదు కాబట్టి దాన్ని మనం పూర్తిగా అపోహని మనం కొట్టేసేయచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు బయటకు వెళ్ళి మనం ఫుడ్ కొంటున్నప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ వాటి మీద ఉంటుందా అనేది ఒక ఒక రీజనబుల్ క్వశ్చన్. అయితే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం న్యూస్ చూస్తున్నప్పుడు ఈ సోషల్ డిస్టెన్సింగ్ వల్ల రోజంతా ఇంట్లో ఉండి సాయంత్రం పూట అయ్యే 2 గంటలకు 3 గంటలకు ఒక పర్టికులర్ పీరియడ్లో అందరికీ కూడా వెజిటబుల్స్ కొనుక్కోవడం కోసం పర్మిషన్ ఇస్తున్నారని మనం చూస్తున్నాం న్యూస్లో. దానివల్ల ఇబ్బంది ఏంటంటే ఒకేసారి అందరూ మళ్ళీ గుమిగూడడం వల్ల ఈ సోషల్ డిస్టెన్సింగ్ యొక్క పర్పస్ మళ్ళీ డిఫీట్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ అక్కడ కూడా అందరూ క్రౌడ్ అవుతున్నారు కాబట్టి. సో కాబట్టి దాన్ని అవాయిడ్ చేయాలి. వెళ్ళినా కూడా క్యూలో ఉండి మనిషికి 6 అడుగుల డిస్టెన్స్ పాటించడం ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇప్పటివరకు ఉన్న పరిశోధనలో ఎట్లాంటి ఫుడ్ బోర్న్ ట్రాన్స్మిషన్ అంటే ఈ ఆహార పదార్థాల ద్వారా కానీ లేకపోతే నీళ్ళ ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపించినట్టుగా ఎక్కడ కూడా రిపోర్ట్స్ లేవన్నమాట. సో ముఖ్యంగా వచ్చే రిపోర్ట్స్ ఏంటంటే ఈ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, అంటే ఆల్రెడీ వైరస్ ఉన్న వాళ్ళు వాళ్ళ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ద్వారా ఈ వైరస్ సర్ఫేసెస్ మీద ల్యాండ్ అవుతుంది, మనం తెలియకుండా మనం చేతులతో తాకి మనం పట్టుకున్నప్పుడు మనకు వస్తుంది. కాబట్టి మనం ముందుగా ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ వాష్ చేసుకుంటా ఉంటే దానివల్ల ఈ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాన్ని చాలా వరకు మనం అవాయిడ్ చేయొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడెక్కడైతే ఈ రిస్ట్రిక్షన్స్ లాక్డౌన్ పెట్టారో బయటకు వెళ్లకుండా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము, ఏ సర్ఫేసెస్ టచ్ చేస్తామో తెలియదు కాబట్టి అందరూ కూడా ఆ వాటిని పాటిస్తే ఈ స్ప్రెడ్ని మనం స్టాప్ చేయొచ్చు. కానీ అవసరమైనప్పుడు మనం ఫుడ్ కొనుక్కున్నప్పుడు బయట నుంచి తెచ్చినప్పుడు ఎవరైతే తెస్తారో వాళ్ళు హ్యాండ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఆహార పదార్థాలు కూడా ఒకవేళ మనం పూర్తిగా మంచి రన్నింగ్ వాటర్లో రిన్స్ చేసేస్తే ఒకవేళ పొరపాటున వాటి మీద ఉన్నా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనమాట. కానీ ఇప్పటి వరకు కూడా ఈ ఫుడ్ సోర్సెస్ నుంచి కానీ వాటర్ నుంచి కానీ వైరస్ స్ప్రెడ్ అవుతున్నట్టుగా ఎక్కడ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు, కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదనమాట. కాబట్టి మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేసి బయటకు వెళ్లకుండా ఆ రిస్ట్రిక్షన్ ఫాలో అవుతూ సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అయితే మనం ఈ వైరస్ ట్రాన్స్మిషన్ సిగ్నిఫికెంట్ గా ప్రివెంట్ చేయొచ్చు.